బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఈ ఉదయం ఎనిమిదిన్నర నుంచి పదకొండున్నర మధ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లలో ఎనిమిది సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది కొమరంభీం జయశంకర్ జిల్లా మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ రెండు నుంచి నాలుగు సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి రహదారులపై వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వరి పత్తి పంటలు పలుచోట్ల దెబ్బతిన్నాయి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నదికి భారీ వరద పోటెత్తింది రుద్రవెల్లి జూలూరు మధ్య మూసీ ఉప్పొంగుతుండటంతో రుద్రవెల్లి జూలూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి లో లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి నీరు పొంగుతుండటంతో రాకపోకలకు అంతరాయం వాటిల్లుతోంది మరోవైపు భారీ వర్షాల కారణంగా కొత్తగూడెంలో బొగ్గు ఉత్పత్తి నిలచిపోయింది ఇల్లెందు కోయగూడెం ఉపరితల గనుల్లో పనులు పూర్తిగా నిలిచిపోయాయి నేడు కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు